కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని మాజీ హోంశాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు న్యాయం కావాలని పోలీసులే రోడ్డెక్కడం బాధాకరమన్న ఆమె చరిత్రలో ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు తెలంగాణ భవన్లో మీడియా సమాపేశంలో పాల్గొన్న ఆమె హోంమంత్రి లేకపోతే పోలీసుల బాధ ఎవరికి చెప్పుకుంటారంటూ ప్రశ్నించారు యూనిఫామ్ వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రాష్టంలో వచ్చిందంటూ సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుల్ల ఆందోళనపై డీజీపీ వ్యాఖ్యలు సరికావంటూ హితవు ఏ పోలీస్ అని చాలా గట్టిగా చెప్పిండు ఆ వ్యవస్థ మీద ఎన్నికల కనుక ముందు అన్ని హామీలు తుంగలో దొక్కినట్టు ఈ హామీని కూడా తుంగలో దొక్కిన ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే రోడ్డు పైకి వస్తే అసలు ప్రజలకు భరోసా ఎక్కడ ఉంటుంది పోలీస్ వ్యవస్థకు చాలా మంచి పేరుంది దేశంలో మంచి పోలీస్ ఎక్కడ నెంబర్ వన్ పోలీస్ ఎవరంటే తెలంగాణ పోలీస్ అనేటట్టు కానీ ఈ రోజు వాళ్లే రోడ్డు పైకి వస్తా ఉంటాయి వాళ్ళ కుటుంబ సభ్యులనే పోలీసులే ఈ రోజు లాక్కెళ్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇదేనా మీరు తెస్తాన్న మార్పు అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని కూడా ఆ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు కోరినట్టు మూడు నాలుగు సంవత్సరాలు ఒకే జిల్లాలో ఉండేటట్టు కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళకు సంబంధించింది కానీ నష్టం కలగకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను